नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिकन मास शिवरात्रि सदर्भंग ईश्वर ये विधा पूजिस्ते विशेषम शुभयोग कल परशी प्रधानंगा मास शिवरात्रि सदर्भंग शिव कुटुंब मोत्तम अनुग्रह सिद्धिंपजेसा की ईश्वर पूजे समय में प्रत्येक श्लोक चवाली आ श्लोकमेंटे नमशिवाय सांबाय सगुणाय ससूनवे कैलासाचलवासाय महादेवाय शंभवे श्लोक चलते ईश्वर अनुग्रह तो पाटुगा शिव कुटुंब मोत्तम अनुग्रहा सिद्धिंपजेसुकोवच्चु अलागे नल्ल कलुव पुवुलो पार्वतीदेवी उंटुंदनी तेल्ल कलुव पुवुलो कुमारस्वामी उंटाडनी कमलंलो ईश्वरुडु उंटाडनी गन्नेरु पुवुलो गणपति उंटाडनी मनकु प्रामाणिक ग्रंथाल्लो चेप्पडं जरिगिंदि काबट्टि मास शिवरात्रि संदर्भंगा శివ కుటుంబం మొత్తం అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవడానికి నల్ల కలువ పువ్వు తెల్ల కలువ పువ్వు కమలము గన్నేరు పువ్వు ఈ నాలుగు సమర్పించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవడానికి మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాభిషేకం చేసే సమయంలో ఆవు పెరుగుతో శివాభిషేకం చేయాలి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే నామాలు జపించుకున్నట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శివాభిషేకం చేసే సమయంలో వట్టివేళ్ళు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేసిన చెరకు రసంతో శివాభిషేకం చేసిన సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేసిన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడొచ్చు ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అదే విధంగా జాతకంలో అవయోగాలు ఎక్కువగా ఉన్నట్లయితే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి అలాగే మానసిక అశాంతిని తగ్గింపజేసుకోవడానికి మనోవికాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి వెన్నతో శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేసే సమయంలో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి అయితే అభిషేకానికి నైవేద్యానికి వేరువేరు కొబ్బరికాయలు ఈశ్వరుడికి ఉపయోగించాలి అభిషేకానికి ఉపయోగించినటువంటి కొబ్బరికాయ నైవేద్యానికి ఉపయోగించరాదు అలాగే ఈశ్వరుడికి పూజ చేసే సమయంలో శివుడి అనుగ్రహం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఎర్రటి మందార పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి అలా చేస్తే అంతశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన తాంబూలం ఒకటి ఉంటుంది ఆ తాంబూలం ఏంటంటే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదు కూడా తమలపాకుల్లో ఉంచి వక్కలు ఉంచి ఆ తాంబూలాన్ని ఈశ్వరుడికి సమర్పించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని శివ పంచాక్షరి స్తోత్రాన్ని ప్రదోష కాలంలో చదువుకోవడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు అలాగే శివాభిషేకం చేసే సమయంలో శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో శివాభిషేకం చేయండి శివారాధన చేయండి అలాగే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసినట్లయితే మనసులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి అదేవిధంగా శివాలయ ప్రాంగణంలో ప్రదోష కాలంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా శివారాధన చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి రేపటి శుభయోగం శీర్షికన కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కలి బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మహర్షులు చెప్పిన ఉపాయాలు పరిహారాలు ఏంటో పరిశీలిద్దాం నమస్కారం ఓంకార రూపిణి క్లీం కారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి చైతన్యం అంటే కదలిక అని మాత్రమే అర్థం కాదు కదలికకి చేతనత్వము అని పేరు చైతన్యం వేరు చైతన్యం లేకపోతే చేతనత్వం లేదు ఈ తేడా ఎందుకు చెప్పామంటే చెట్లు రాళ్ళు రప్పలు వీటి కదలిక లేదు అయితే అక్కడ అమ్మవారు లేరా అక్కడ కూడా ఉన్నారు
వాటిలో కూడా చైతన్యం ఉంది. మనం చూసేటంత స్థూలమైన కదలిక లేకపోయినా వాటిలోనూ కదలిక ఉంది. కదలిక లేకపోతే మార్పు ఉండదు, అది తెలుసుకోవాల్సింది. కదలిక వల్లనే వచ్చేది మార్పు. విత్తనం విత్తనంగా ఉండగా మొలకగా చెట్టుగా మారింది అంటే దాని లోపల కదలిక ఉంది. అది అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే కాదు, కదలిక అంటే పరిణామమే అని అర్థం. ఇలా చూస్తే సృష్టిలో ప్రతిదానికి పరిణామం కనబడుతుంది. అయితే పరిణామం కలిగిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో దానికి మాత్రం ఏ పరిణామము లేదు, ఇది తెలుసుకోవాల్సింది. దానికి ఏ మార్పు లేదు, అది కేవల చైతన్యం. ఆ చైతన్యమే ప్రతి అణువులో వ్యాపించిపోయింది. ఎక్కడ వ్యాపించిందంటే ఒక్కసారి పైకి చూడండి, అంతరిక్షంలో, ఆకాశంలో, ఆ భవ్యమైనటువంటి జ్యోతిర్మండలాల్లో, గ్రహాల్లో, నక్షత్రాల్లో, సూర్యునిలో, చంద్రునిలో, వాయువులో, నీటిలో, నిప్పులో, భూమిలో, ఈ సమస్తము ఆ చైతన్యం ఉన్నది. వీటి వల్ల తయారైనటువంటి ఉపాధులలో, ఇందాక చెప్పిన వాటిలో పంచభూతాలు చెప్పాం కదా, ఇవి తయారయ్యాయి. వీటన్నిట్లో ఆ చైతన్యం ఉంది. ఆ మాటకు వస్తే ఉపాధులు చేసింది కూడా ఆ చైతన్యమే. ఒక్కడున్న ఏ ఉపాధి అయినా ఆ చైతన్యం వల్లనే తయారైంది, ఆ చైతన్యంతోనే ఉంటుంది. ఆ చైతన్యం విడిచిపెడితే ఉపాధికి ఇంకా ఉనికుండ కూడా పోతుంది, అవునా లేదా? కనుక సృష్టిలో చూసే ఆ సూర్యాది ఉపాధులు మొదలుకొని క్షుద్రమైనటువంటి కీటకాది ఉపాధుల వరకు, గడ్డిపోత వరకు, అనగా ఆ బ్రహ్మస్తంభ పర్యంతం, బ్రహ్మదేవుడు మొదలుకుని చిన్న గడ్డిపోత వరకు అన్నిటిలో వ్యాపించి ఉన్నది ఎవరు? ఆ మహాచైతన్యం. అందుకే సర్వ చైతన్య రూప, ఇది దీని యొక్క మాట. తర్వాత వివరిస్తున్నారు, ఆవిడ ఎప్పటి నుంచి ఉందండి ఈ విశ్వమంతా ఏర్పడ్డాక అమ్మవారు వచ్చారా చైతన్యంగా అంటే, ముందు చైతన్యం ఉంది తర్వాత విశ్వం వచ్చిందిట. అందుకే విశ్వానికంటే ముందుంది గనక ఆద్యా, ఇది మాట. అసలు ఆ చైతన్యం అంటే లేకపోతే ఏది నువ్వు తెలుసుకోలేవు. సృష్టిలో ఏది తెలుసుకుంటున్నావన్నా చైతన్యం వల్లనే. ఏమండి మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి. అర్థం కాలేదన్న విషయం అర్థమైంది కనుక అది కూడా చైతన్యమే. ఏదైనా ఆఖరికి ఇది ఎర్రగా ఉందండి, ఎర్రగా ఉందని తెలుసుకున్నది చైతన్యం వల్లనే. కంటి యందు ఆ చైతన్యం ప్రసరిస్తే రంగును తెలుసుకున్నావు, చెవి యందు ఆ చైతన్యం ప్రసరిస్తే శబ్దాన్ని తెలుసుకున్నావు. కనుక సృష్టిలో ఏదైనా తెలుసుకున్నావు దేనివల్ల? చిత్, చిత్. దీనికి చిత్ అంటారండి, పరా ప్రత్యక్. చితీరూప, ఆవిడ చితీరూప, దీనికి పరచితి అని పేరు. చిదేక రసరూపిణి అని పేరు. చితిస్తత్పద లక్ష్యార్థ అని పేరు. అలాంటి చిత్ ఆవిడ. అందుకే సర్వ చైతన్య రూప ఆద్య, ఆవిడ వల్లే అన్ని తెలుసుకుంటున్నాం కనుక తెలుసుకునే జ్ఞానమే ఆవిడ కనుక విద్య. తర్వాత మాట చెప్తున్నారు ఇక్కడ, ఆద్యాం విద్యాంచ. ఇప్పుడు అమ్మవారు అంటే ఒకటి మూడు మాటలు చూపించారు, సర్వ చైతన్య రూప ఆద్య విద్య. ఇలా భావించండి ఒక్కసారి కూర్చొని, పదానికి అర్థం భావించండి. భావించిన వెంటనే ఏం చేస్తున్నావు ఆ తల్లిని? ధీమహి, ఒకటే మాట. ధీమహి అంటే నా బుద్ధితో అనుసంధానము చేస్తున్నాను అని అర్థం. బుద్ధితో అనుసంధానం చేయుట అంటే స్తోత్రం చేయడం, ఉపాసించడం, ధ్యానించడం, పూజించడం. ప్రక్రియలు మారే కానీ అన్నిటికీ లక్ష్యం మాత్రం మన బుద్ధిని ఆ భగవతితో అనుబంధం కలిగించడమే. బుద్ధిని ఆ తల్లి వైపు ప్రసరింపజేయడం, ఆ తల్లి పాదాలతో అనుబంధం ఏర్పరచడమే. అందుకు ఎవరైతే సర్వ చైతన్య రూప ఆద్య విద్య ఉన్నారో ఆ పరాశక్తిని నా బుద్ధితో ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను అని. ఆవిడేం చేస్తుంది? బుద్ధిం యా నహ ప్రచోదయాత్. నహ అంటే మా యొక్క, యా నహ బుద్ధిం యా నహ ప్రచోదయాత్. యా అంటే యవతయో, నహ అంటే మా యొక్క. యవతే మా యొక్క బుద్ధులను ప్రేరేపణ చేస్తుందో ఆ తల్లికి నమస్కారం. చూడండి గొప్ప మాట. మన ఇంద్రియాలు ఇది కదులు అని ఎవరు నడిపిస్తున్నారు ఇంద్రియాన్ని? ప్రాణం లేనిది ఇంద్రియం కదలదు. కానీ ఇక్కడున్న విషయం వినాలి అన్నా ఆ ఇంద్రియానికి ఆ బుద్ధే ప్రేరేపించాలి. కనుకనే ఇంద్రియాణి పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహ అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లుగా ఇంద్రియములకు ప్రేరణ కలిగించేది బుద్ధి అయితే సమస్త బుద్ధులకు ప్రేరణ కలిగించే చైతన్యం ఎవరు? ఆవిడ అమ్మవారు. అందుకు మా బుద్ధులకు ప్రేరణ కలిగించే తల్లిని మేము ధ్యానిస్తున్నాము. ఆవిడ ఇప్పుడు ఎవరయ్యారు? బుద్ధులకు ప్రేరణ కలిగించే తల్లి. అయితే ఆవిడెవరు? సర్వ చైతన్య రూప ఆద్య విద్య. ఆ తల్లే మన బుద్ధులకు ప్రేరణ కలిగిస్తున్నది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి బుద్ధికి ఎప్పుడు మంచి ప్రేరణ ఉంటుందండి. అందరి బుద్ధుల్ని ఆవిడే ప్రేరేపించేటప్పుడు, దుర్మార్గుడు దుర్మార్గంగా ప్రవర్తించారంటే వాడి బుద్ధిని కూడా అమ్మవారే ప్రేరేపించారు కదా. అంటే అమ్మవారు ప్రేరేపించుట అంటే అర్థం ఆవిడ శక్తి ప్రదాయిని, వారికి శక్తినిస్తోంది అని అర్థం. ఇక్కడ నీలం రంగు అద్దంలోంచి దీపం చూపిస్తే నీలకాంతే వస్తుంది. అక్కడ నీలకాంతి రావడానికి కారణం ఎవరు? దీపం. అయితే కాంతికి దీపం కారణం కానీ నీలానికి మాత్రం అద్దం యొక్క రంగే కారణం, కాంతి కాదు. ఇది మన అనేక మళ్ళీ చెప్పుకున్నాం. కానీ ఆ దీపకాంతి లేకపోతే నీలం కూడా తెలియట్లేదు, నీలం కూడా మనకు తెలియట్లేదు.
అలాగే జీవుడికి సంస్కార సహజంగా చిత్తానికి మాలిన్యాలు అంటిపెట్టుకుంటాయి, పుణ్యాలు అంటిపెట్టుకుంటాయి. ఆ లోపల చైతన్య రూపిణి అమ్మ ప్రసరించడం చేత మాలిన్య బుద్ధులకు మలిన ప్రేరణలు వస్తున్నాయి. నీల కాంతి అన్నప్పుడు నీలం అర్థం లక్షణం, కాంతి దీపలక్షణం ఎలాగైతే విడదీసుకుంటున్నామో బుద్ధిని ప్రేరేపిస్తున్నది అంటే బుద్ధిలో పుట్టే మంచి చెడులకు బుద్ధి కారణం, శక్తికి అమ్మ కారణం అని అలాగే విడదీసుకోవాలి. ఇది బుద్ధికి ప్రేరణకర్త్రి అంటే ఇప్పుడు తెలిసింది కదా. అయితే ఇది ఎవడైతే తెలుసుకుని అమ్మా నా బుద్ధులకు నువ్వే ప్రేరణకారిణి అని తెలుసుకుంటున్నాడో వాడి విషయంలో అమ్మ జోక్యం చేసుకుని, ఎందుకంటే దీపంలా జడంలా వెలిగించు కూర్చోదా తల్లి, ఆవిడ సర్వశక్తిమయ్యి. అందుకు వెంటనే అమ్మా నా బుద్ధికి నువ్వే ప్రేరణకారిణివి అన్నాడా, వెంటనే ఆవిడ కలగజేసుకుని వాడి బుద్ధిని సంస్కరించి వాడి బుద్ధిని ఎప్పుడూ మంచి వైపే ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అందుకే బుద్ధిని ప్రేరేపించే తల్లి అని దండం పెట్టడంలో ఉద్దేశం ఇదండి. ఎందుకంటే ఆ తల్లి మన బుద్ధుల్ని సంస్కరించగలదు, సంస్కరించే అవకాశం ఇచ్చాం. లేకపోతే మమ్మల్ని అమ్మ ప్రేరేపిస్తోంది అని మీరు ఏ పని చేసినా చేసిన పని ఆవిడే చేయించిందని పేరు వస్తుంది కదా, మరి ఆవిడకి చెడ్డ పేరు రాకూడదు కదా. అందుకే తల్లి పూనుకు ఏం చేస్తుందంటే మన బుద్ధుల్ని సత్తు వైపు ప్రేరేపిస్తుంది. అందుకే ఈ మంత్రం యొక్క విశేషం ఏంటంటే మా బుద్ధుల్ని ఏ విధంగా ఉంటే తరించుతామో ఆ విధంగా ప్రేరేపింపజేయు తల్లి. ఇది అండి గాయత్రి మంత్రం యొక్క అసలు పరమార్థం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సోమవారం నాడు అందరికీ తెలిసింది అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయించుకోవాలి అని మాత్రమే. సోమవారం నాడు ఎవరైనా సరే గోకర్ణ దివ్యక్షేత్రాన్ని దర్శించినట్టుగా మనసులో భావన చేస్తే చాలు, ఎంతటి గొప్ప అదృష్టం పట్టిస్తాడో పరమేశ్వరుడు చెప్పలేము. ఆ గోకర్ణ క్షేత్రంలో ఉన్నది సాక్షాత్తు ఆత్మలింగం కదండి, పరమేశ్వరుడి యొక్క ఆత్మలింగం అది. అటువంటి ఆత్మలింగ దర్శనం చేసుకున్నట్టుగా మన మనస్సు గనక ఆ స్వామి వైపు పయనింప చేసుకుంటే ఈ జీవనం జీవితం ధన్యమై తీరుతుంది. ఆ గోకర్ణ క్షేత్రం దర్శించాలన్నా కూడా ఎన్నో జన్మల సుకృత పుణ్యం ఉండాలి అంటోంది శాస్త్రం. ప్రపంచంలో ఉండేటువంటి క్షేత్ర దర్శనాలు అన్నీ ఒక ఎత్తు, గోకర్ణంలో ఉండేటువంటి ఆత్మలింగ దర్శనం మరొక ఎత్తు. అంతటి అమోఘవంతమైనటువంటి ప్రభావం అది. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క ఆత్మలింగమే అక్కడుంది. ఆత్మలింగాన్ని అభిషేకం చేస్తేనే చాలు, జన్మ ధన్యమవుతుంది అనేటువంటి ప్రభావం. అలాగే సోమవారం నాడు ఎవరైతే చంద్రశేఖరాష్టకాన్ని ఉదయం పూట ధ్యానం చేస్తారో, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట, మీరు కలలు కని పూల బాటగా మారుస్తాడు పరమేశ్వరుడు. పిల్లల యొక్క జీవితాలకు అద్వితీయమైన అదృష్టాన్ని ప్రసాదించేటువంటి శ్లోకం ఆ యొక్క స్తోత్ర రాజం చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖరాష్టకాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానించినట్లయితే చాలా చక్కటి యోగము సిద్ధిస్తుంది. దైవ చింతనతో జీవితాన్ని గడపాలి అనే భావన రావటమే జన్మసుకృత పుణ్యం కదా. ఈ జన్మసుకృత పుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మనకు పరమేశ్వర ధ్యానం అత్యంత కీలకవంతమైనదిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఉమ్మెత్త పూలు చూడటానికి ఎవరికి ఆ ఉమ్మెత్తే కదా అనుకుంటాం, కానీ ఆ ఉమ్మెత్త పూలను తీసుకొని గనక పరమేశ్వరుని చెంత ఉంచి నమస్కారం చేస్తేనే చాలండి, వంశము నిలుస్తుంది. వంశము నిలవటం అంటే సంతానం లేక బాధపడేటువంటి వారికి సంతానేచ్చ సిద్ధింపచేస్తాడు పరమేశ్వరుడు. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వ
విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:59 తిథి త్రయోదశి రాత్రి 9 వరకు నక్షత్రం పుబ్బ రాత్రి 2:32 వరకు వర్జం ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:15 వరకు మరల మధ్యాహ్నం 2:50 నుంచి 3:37 వరకు అమృతకాలం రాత్రి 8:22 నుంచి 9:54 వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు అష్టగోరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం సోమవారం. అదేవిధంగా మాస శివరాత్రి, మాస శివరాత్రి సోమవారం కలిసి రావడం విశేషం అండి. ఎందుకంటే రెండూ కూడా మనకు శివానుగ్రహాన్ని ఇచ్చేటువంటివే. అంతేకాకుండా ఈరోజు కలియుగాది ఉంది, అలాగే త్రయోదశి శ్రాద్ధం అనేటువంటిది ఒకటి చేస్తారు, ప్రదోషం కూడా ఉంది. అందువలన ప్రదోషం సోమవారం కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని చూపిస్తాడు. సూర్యాస్తమయం తర్వాత 12:00 సమయంలో మారేడు దళాలతోనూ అలాగే కేజింపావు తెల్లటి బియ్యంతోనూ మనం పూజ చేసుకుని ఆ బియ్యం ఆవులకి పెట్టడం ద్వారా చంద్రునికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. దశాదోషాలు కానీ గోచార దోషాలు కానీ, మనస్సు ప్రశాంతిగా ఉంటుంది, సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ విధంగా సర్వ విధాలా శ్రేయస్సు కలుగుతుంది అన్నమాట. అదేవిధంగా మాస శివరాత్రి కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి 8 కాలాల్లో కానీ 3 కాలాల్లో కానీ 4 కాలాల్లో కానీ, 3 కాలాలంటే ఉదయం సాయంకాలం అర్ధరాత్రి, 4 కాలాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి, ఆ సమయాలలో మనం మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ప్రశాంతి ఆనందం సుఖ సంపదలు కలుగుతాయి. అదే కాకుండా ఈరోజు కలియుగాది కావడం వలన, మనం మహాలయ పక్షంలో వచ్చినటువంటి కలియుగాది కావడం వలన పితృదేవతారాధన చేసినట్లయితే మన పిల్లలు ధార్మికులుగా మనకు అనుకూలంగా ఉండేవారుగా, ముఖ్యంగా ఆరోగ్యవంతులుగా సమాజానికి ఉపకరించేటువంటి వారుగా అభివృద్ధిని సాధిస్తారు. నేటి ఆణిముత్యాలు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు, కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు జీవితంలో మరచిపోలేని గాయాన్ని మిగుల్చుతారు. తంజావూరు స్వర్ణకామాక్షి వెళ్ళిపోయింది, అయ్యో స్వర్ణకామాక్షి లేకుండా అయిపోయింది అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేశారంటే, మళ్ళీ స్వర్ణకామాక్షిని పెట్టకూడదని స్వర్ణ పాదుకలు స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఇప్పుడు స్వర్ణకామాక్షి ఉన్న చోట స్వర్ణ శ్రీచక్రం ఉంటుంది. అన్నం పెట్టే అమ్మని నేనే అని చెప్పడానికి మీరు ఇలా కిందకు వస్తే అన్నపూర్ణమ్మ ఉంటుంది. ఈ మధ్యలో రాజశ్యామల ఉంటుంది, బుద్ధి వైభవం నేనే సరస్వతిగా వీణ వాయిస్తూ ఉంటుంది రాజశ్యామల. చిత్రం ఏమిటంటే ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి,
హరిహరుల మధ్య భేదం లేదని చెప్తూ యోగపట్టం కట్టుకుని కూర్చుని చేతిలో కొరణా పట్టుకుని పూర్ణా పుష్కళాంబ సహిత అయ్యప్ప ఉంటారు. సాధారణంగా మీకు ఏదైనా దేవాలయంలోకి వెడితే పూర్ణా పుష్కళాంబ సహిత ఉండరు. అక్కడ ఒక్క చోట క్షేత్రపాలకుడు పూర్ణా పుష్కళాంబ సహిత అయ్యప్ప స్వామి. శ్రీకాంచీ నగరీ విహార రసిక, ఎందుకో తెలుసా? అక్కడ ఓ పెద్ద గమ్మత్తుంది, శోకాపహంత్రీ సతాం. ఆవిడ ఎంతమందిని అనుగ్రహించిందండి? ఒకరినా ఇద్దరినా, ఒకప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించింది. ఇవన్నీ లీలలు. నిష్కారణ భర్తృనింద్ర నింద దోషం. అందుకే సీతాదేవి రామాయణంలో అంటుంది, రాజ్యం ఉన్నవాడైనా రాజ్యహీనుడైనా యోమే భర్త సమే గురు తమ్నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. రాజ్యం ఉన్నా రాజ్యం లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకపోయినా, భర్తని దైవంగా చూసిన వాళ్ళెవరో వాళ్ళు వాళ్ళు పొందవలసిన ఉత్తమ గతులను వాళ్ళు పొందారు. అది పతివ్రత ధర్మం. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, పుత్రధర్మం. నేను మా నాన్నగారిని గౌరవించవలసిందే. శిష్యధర్మం, మా గురువుగారు, మా గురువుగారు ఏం చేస్తుంటారు నాకు అనవసరం. మా గురువుగారు ఆయన కనబడితే కాళ్ళ మీద పడిపోవాలి. భర్తృధర్మం, నేను ఎప్పుడూ భర్తగానే నా ధర్మాన్ని నిర్వర్తించాలి. పితృధర్మం, తండ్రిగానే నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. వాడు విని బాగుపడ్డాడా? బాగుపడ్డాడు. బాగుపడినా బాగుపడకపోయినా నా ధర్మం నాది. అందుకే కర్తవ్యం ధర్మం, ఈ రెండు మాటలు సరి సమానం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాధ్యత అన్న మాట వాడరు. ఎందుకు వాడరో తెలిసా? దానికి అంతు లేదు. బాధ్యత అంటే వాడు పాడైపోతున్నాడు, నేను ఎక్కడ బాగు చేయగలను? నేను చెయ్యగలిగింది చేశానా లేదా, ఆర్షధర్మం అంతే. విశ్వామిత్రుడు తెల్లవారుజామున సంధ్యావందనం చేశాడు. రాముడు లక్ష్మణుడు నిద్రపోతున్నారు, అలిసిపోయి. నరుడు ఆయన వెళ్ళాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తుల కర్తవ్యం దైవమాన్వికం. కర్తవ్యం చెప్పడం నా ధర్మం. లేచి రాముడు సంధ్యావందనం చేయలేడు అనుకోండి, విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు, నీ చెప్పానా లేదా నా కర్తవ్యం అయిపోయి. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మా భగవద్గీత అంతా కర్తవ్య బోధ. ధర్మము, ధర్మము కర్తవ్యము. ధర్మము మన వైపు నుంచి ఉంటుంది, ఖచ్చితంగా ఆయనది తప్పే. కానీ ఆమె మాత్రం ఆమె ధర్మాన్ని ఆమె చేసేసింది తన వైపు నుండి. అందుకే పతివ్రత అయింది. సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేసింది. అందుకే ఆయన ఎటువంటి వాడు అనవసరం. అలా అయితే మరి మండోదరు ఎలా పతివ్రత అయింది? సీతమ్మ ఎలా పతివ్రత అయింది? రాముడు మంచివాడు కాబట్టి సీత పతివ్రత, రావణాసురుడు మంచివాడు కాదు కాబట్టి మండోదరి పతివ్రత అవదనడానికి వీల్లేదు. భర్తని దైవంగా చూసింది కాబట్టి మండోదరి పతివ్రతే, సీతమ్మ పతివ్రతే. సీతమ్మ ఎక్కువ పతివ్రత, మండోదరి తక్కువ పతివ్రత ఉండదు. పతివ్రత అంటే ఒకటే పతివ్రత, ధర్మము ద్వారా. అందుకే ఈ విశ్వాసమునకు పేరు సనాతన ధర్మం. ధర్మమును పట్టుకోవాలి, ఆ ధర్మాన్ని పట్టుకుంటే తరిస్తాడు. కాబట్టి ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. ఏదో ఆయన కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించాడు. ఆవిడికి అనిపించి పక్కపక్క నవ్వింది. ఏమి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఏమిటో ఎట్టి క్షీరాబ్ధితనయని, నేనెక్కడ మీరెక్కడ, ఏమిటా నల్లటి రూపం అంది. ఆయన అన్నాడు, అబ్బో నీ అందం మీద నీకు అంత వ్యామోహం కలిగిందే విరూప వైపు అన్నాడు. భయంకరమైనటువంటి రూపాన్ని పొందింది. పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది. కామాక్షిని వేడుకో అన్నాడు. కాంచీపురం వెళ్ళింది. అరూపలక్ష్మి అంటారు. ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి. నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు. కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు. ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు. అరూపలక్ష్మి మీద ఆ కామాక్షీపరదేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది. మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణు యువతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో. అందుకే కల్వరస్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు. లక్ష్మీదేవి ఓహో కల్వర్ అంది అంటే దొంగచూపులతో చూస్తున్నావా, నేను మళ్ళీ స్వరూపం పొందుతానని. అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు, నువ్వు ఇలా ప్రవర్తించద్దని. కామాక్షంతో ఆవిడ అంతే. మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు, అంతవరకే ఆ సందేశం. అందుకే ఇప్పటికీ కామాక్షి కుంకం పట్టుకెళ్ళి అరూపలక్ష్మి మీద వేసి ఆ కుంకం తీసుకుని ప్రసాదంగా బొట్టు పెట్టుకుంటారు. అక్కడే ఇప్పటికీ ఆ నాభీ కేంద్రం ఉండేటటువంటి ప్రాంతం మనకు దగ్గరగా, నీలాకాశం గురించి చెప్పాను కదా, స్తంభం ఉంటుంది, అందులో వేలు పెడితే మెత్తగా తగులుతుంది బుడ్డులా. అక్కడే సంతాన గణపతి ఉంటారు. యువతల వైపుకి వారాహి ఉంటుంది. అభిషేకం చూసే వాళ్లతో అగ్నిహోత్రం చేయించి సంకల్పం చేయిస్తారు. అక్కడే 24 స్తంభములు ఉంటాయి. అవి గాయత్రి బీజాక్షరాలు. అందుకే అక్కడ ప్రణిపాతం చెయ్యరు, నేల మీద పడి నమస్కారం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఒకనాడు ఆ తల్లి లక్ష్మీదేవిని అనుగ్రహించినటువంటి క్షేత్రం, ఆ క్షేత్రం
కాబట్టి శోకాపహంత్రి సతాం సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఎవరు అంటే కామాక్షి. అటువంటి తల్లి ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే అంటారు ముఖశంకరులు. ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే, ఇదో చమత్కారమైన మాట. ఆవిడ ఎవరు అంటే శంకరుడి యొక్క పుణ్యాల మూట అన్నారు. లోకంలో చూడండి, చాలా మంచి భర్త లభించాడు అనుకోండి ఒక స్త్రీకి, ఎంత పుణ్యం చేశావమ్మా అటువంటి భర్తని పొందావు అంటారు. మంచి భార్య అనుకోండి, మంచి భార్య అంటే అనుకూలవతి అని నా ఉద్దేశ్యం. అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకంతమదినంత కుందు నొక్కో అంటాడు అలసాని పెద్దన గారు మన చరిత్రలో. అలా అనుకూలవతి అనుకోండి, ఎంత అదృష్టవంతుడువయ్యా అటువంటి భార్యని పొందావు అంటారు. అయితే లోకంలో ఒక విషయం ఉంది, ఆ మాట అనవలసిన అవసరం రాకూడదంట. ఎందుకని అంటే నా దగ్గరికి వచ్చి ఎంత అదృష్టవంతుడువయ్యా అటువంటి ఇల్లాల్ని పొందావు అంటే ఆమెకి తగిన భర్తను నేను కాదన్న స్లాష్ ఉందా లేదా? మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత తపస్సు చేసావమ్మా అటువంటి భర్తని పొందావు అంటే ఆయనకి తగ్గదానివి అనడానికి మాత్రం నిన్ను పొగడడానికి లేదు సుమా అనేనా కదా. అమ్మా మీ ఇద్దరు ఎటువంటి దంపతులమ్మా, ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అన్నారనుకోండి, అది నిజమైనటువంటి ప్రశంస. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తే పార్వతీదేవి అదృష్టం నువ్వు, నీ అదృష్టం ఆయన అనలేదు. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం ఒండరులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు. ఆమె నా ఇల్లాలయ్యింది కాబట్టి నాకు ఈ కీర్తి, నేను ఆమెకు భర్తను అయ్యాను కాబట్టి దానికి ఆ కీర్తి. మేమిద్దరం ఇలా బతకడానికి అదృష్టం ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహం. మీరిద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండండి అన్నారనుకోండి, అది నిజమైన ప్రశంస. అప్పుడు ప్రశంసించడానికి వాడికి అధికారం ఉందని గుర్తు. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ చమత్కారమైన మాట అన్నారు, ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అమ్మా నువ్వు శంకరుడి పుణ్యాల మూట, ఎంత పుణ్యం చేశాడు నీలాంటి భర్త, ఆయన పుణ్యాలు మూట కట్టి రూపం పొందితే నువ్వు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మరాజు శిబుదేశపు రాజైన గోవాసురుడి కూతురు దేవికను పెళ్లి చేసుకున్నాడు. ఆమెయందు యవధేయుడు అనేటువంటి పుత్రుణ్ణి పొందాడు. భీమసేనుడు కాశీకి వెళ్ళి బలపరాక్రమాలను శుల్కంగా పెట్టి కాశీరాజపుత్రి అయినటువంటి బలంధరను పెళ్లి చేసుకున్నాడు. వారికి సర్వగుడు పుట్టాడు. అర్జునుడు ద్వారకాకు వెళ్ళి కృష్ణుడి సోదరి అయినటువంటి సుభద్రను పెళ్లి చేసుకున్నాడు. వారికి అభిమన్యుడు పుట్టాడు. శ్రీకృష్ణుడికి అతడంటే ఎంతో ఇష్టం. నకులుడు చేది దేశం రాకుమారు అయినటువంటి కరేణుమతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నిరమిత్రుడు పుట్టాడు. సహదేవుడు మాద్రరాజు ద్యుతిమంతుడి కూతురైనటువంటి విజయను వివాహం చేసుకున్నాడు. వారికి సుహోత్రుడు పుట్టాడు. భీముడు పూర్వమే హిడంబియందు రాక్షసుడైన ఘటోద్గజుడనే పుత్రుణ్ణి కన్నాడు. ఇప్పుడు అసలైన భీముడి కథ ఇది. అప్పుడెక్కడో భీముడు వచ్చాడు, అది కాదు. ఇలా పాండవులకు 11 మంది పుత్రులు ఉన్నారు. వీరిలో అభిమన్యుడు వంశవృద్ధి కారకుడయ్యాడు. అభిమన్యుడు విరాటరాజు కూతురైన ఉత్తరను పెళ్లి చేసుకున్నాడు. ఆమెయందు అతడికి మృత శిశువు జన్మించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 6 నెలలు మాత్రమే పెరిగిన ఆ మృత శిశువును కుంతీదేవి ఒడిలో పెట్టి ఆ శిశువును నేను బ్రతికిస్తాను అని ఆమెను ఊరడించాడు. అశ్వత్థామ అస్త్రాగ్నిజ్వాలల ప్రభావానికి ఆ శిశువు తల్లి కడుపులోనే కాలిపోయి మరణించాడు. గర్భంలో పూర్ణంగా పెరగకముందే అకాలంలో పుట్టాడు. అతడికి బలవీరి పరాక్రమాలు లేవు. అటువంటి మృత శిశువును శ్రీకృష్ణుడు తన తేజస్సుతో బ్రతికించి వంశమంతా క్షీణించిన తరువాత పుట్టాడు కనుక ఈ బాలుడు పరీక్షిత్తు అనే పేరుతో ప్రఖ్యాతుడవుతాడు అన్నాడు. ఓ జనమేజయ,
ఆ పరీక్షిత్తే నీ తండ్రి. యజ్ఞం చేస్తున్నారు ఆ సమయంలో అంతా చెప్పుకుంటున్నారు కథలు. ఇంత సూక్ష్మంగా చెప్పేశారు వీళ్ళు. అతడు నీ తల్లి అయినటువంటి మాద్రావతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి నువ్వు జన్మించావు. నీకు వపుష్టమ అనే ఆమె యందు శతానికుడు శంకుకర్ణుడు అనేవారు పుట్టారు. వారిలో శతానికుడికి వైదేహి యందు అశ్వమేధ దత్తుడు పుట్టాడు. ఇది పురువంశం, ఇది పాండవ వంశం. ఈ వృత్తాంతం పవిత్రమైంది, శ్రద్ధగా చదవాలి, వినాలి, తెలుసుకోవాలి. ఈ ఇతిహాసాన్ని వినిపించేవారు మనస్సును వశంలో ఉంచుకొని ఈర్ష్యను విడిచిపెట్టి అందరి పట్ల స్నేహభావం కలిగి ఉండి వేద పారాయణులవుతారు. దీనినంతా వినిపించిన వారు, విన్నవారు స్వర్గాన్ని, పుణ్యలోకాలను పొందుతారు. దేవ బ్రాహ్మణ మనుష్యులకు పూజ్యులవుతారు, ఆదరించదగిన వారవుతారు. పరం కీదం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం పావనం గే బ్రాహ్మణాదయో వర్ణాహ శ్రద్ధదానాహ అమత్సరాహ మైత్రా వేద సంపన్నాహ శ్రోష్యంతి తేపి స్వర్గజితః సుకృతినో సోచ్యాక కృతాకృతే భవంతి. పూజ్యుడైన వేదవ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది, పవిత్రమైనది. మాచర్యం లేకుండా మైత్రి కలిగి వేద సంపన్నులై వేదాన్ని వినటం పట్ల, వేదం చెప్పిన ప్రకారం నడుచుకోవటం ఆసక్తి కలవారై ఈ భారతాన్ని వింటే వారు కూడా స్వర్గాన్ని జయించిన వారవుతారు. అంటే స్వర్గాన్ని పొందుతారు అని అర్థం. అటువంటి వారు పుణ్యాత్ములు. ఈ కర్మ ఎందుకు చేశాము, ఎందుకు చేయలేదు అని దుఃఖించవలసిన పని ఉండదు. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తరం ధన్యం యశస్య మాయుష్యం శ్రోతవ్యం నియతాత్మభి. వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, ధన్యమైనది, కీర్తిని కలిగించేది, ఆయస్సును ఇచ్చేది అయినటువంటి ఈ భారతాన్ని మనోనిగ్రహంతో వినాలి. ధనధాన్యాలను, పుత్రపౌత్రాదులను, సర్వసౌభాగ్యాలను ప్రసాదించేది అయినటువంటి ఈ మహాభారతాన్ని నిరంతరము పఠించటం, వినటము సకల జనులకు విశేష ధర్మమై ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడితో, ఓ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాభీష్ముడనే రాజు ఉండేవాడు. అతడు సత్యపరాక్రముడు, 1000 అశ్వమేధ యాగాలు చేశాడు, 100 రాజసూయ యాగాలు చేశాడు, స్వర్గాన్ని పొందాడు. ఒకనాడు దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి దర్శించాలని బ్రహ్మలోకానికి వచ్చారు. అప్పుడు వారిలో మహాభిషకుడు కూడా ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి గంగమ్మ అంటే గంగానది కూడా వచ్చింది. ఇంతలో గాలి వీచటం వల్ల గంగ సూక్ష్మ వస్త్రం పైకెగిరింది. అది చూసి దేవతలందరూ వెంటనే తలలు వంచుకున్నారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రమే కన్నార్పకుండా గంగను చూశాడు. బ్రహ్మదేవుడు అది గమనించి కోపించే, ఓ దుర్బుద్ధి, కోపం వచ్చింది, మనుష్యలోకంలో జన్మించి మళ్ళీ పుణ్యలోకాలకు పొందు, అంటే అక్కడ జన్మించి మనుష్య లోకంలో జన్మించి మళ్ళీ నిదానంగా పొందు అని శాపమిచ్చాడు. ఇక్కడ నీ మనస్సు దోచిన గంగే అక్కడ నీకు భూలోకంలో కూడా ఆగ్రహాన్ని కలిగిస్తుంది, ప్రతికూలంగా వ్యవహరిస్తుంది కూడా. యదా తే భవితా మన్యుః తదా శాపాద్ విమోక్షసే. నీకు గంగపై కోపం వచ్చినప్పుడే నీకు శాపం విమోచనం కలుగుతుంది అని శాపించాడు.
అప్పుడు మహాభీషుడు రాజులందరినీ పరిశీలించాడు. అందరిలోనూ ప్రతిమ మహారాజు అతడే తనకు తండ్రి అని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మదేవుడి మాటకు గంగాదేవి ధైర్యాన్ని కోల్పోయి మహాభీషుడు గురించే ఆలోచిస్తూ వెళ్ళసాగింది. దారిలో ఆమెకు స్వర్గం నుండి పతనమవుతున్న 8 మంది వసువులు కనిపించారు. వారంతా దిగులుగా ఉన్నారు. గంగ వారిని చూసి, వసువులారా, ఏం జరిగింది? మెలమెలా మెరిసిపోయే మీరు ఎందుకని వెలవెలా పోతున్నారు? దేవతలంతా క్షేమంగానే ఉన్నారా అని అడిగింది. వసువులు, ఓ మహానది, మేము చేసింది చాలా చిన్న తప్పే. దానికే వశిష్ఠ మహర్షుల వారు కోపించి మమ్మల్ని శపించాడు. ఒకనాడు ఆయన చెట్టు చాటును కూర్చొని సంధ్యోపాసన చేస్తున్నాడు. మేము ఆయనను నిర్లక్ష్యం చేసి వెళ్ళాం. దానికి ఆయన కోపించి మిమ్మల్ని మానవులుగా పుట్టమని మమ్మల్ని అంతా కూడా శపించాడు. ఆ బ్రహ్మవాది మాటలు ఎప్పుడూ అసత్యం కావు కదా. శాపాన్ని మరణించటానికి సాధ్యం కాదు కదా. అందుచేత నువ్వు మానవ స్త్రీగా జన్మించి మమ్మల్ని కను తల్లి, నిన్ను వేడుకుంటున్నాం. నమానుషీణాం జఠరం ప్రవిశేమ వయం శుభే, ప్రవిశేమ వయం శుభే. మేము మానవ స్త్రీల కడుపులో ప్రవేశించలేము అని ప్రార్థించారు. అందుకు గంగాదేవి అంగీకరించి, ఎందుకంటే గంగాదేవికి శాపం వచ్చింది కదా మనిషిగా పుట్టమని, అది తాపత్రయం కదా. అప్పుడు ఇది మంచిదే కదా, సరేలేనిది, లేకపోతే చాలా యోచన చేశాము. వసువులతో, మానవులలో మీకు తండ్రి కాగల శ్రేష్ఠ పురుషుడు ఎవడైనా ఉన్నాడా అని అడిగింది. అప్పుడు వసువుల తల్లి, ప్రతీపుడి పుత్రుడైన శాంతనుడు సత్పురుషుడు, అతడికే మాకు తండ్రి కాగల యోగ్యత ఉంది అన్నారు. గంగ, వసువులారా, మీ నాది ఒకే అభిప్రాయం, అన్నీ కలిసి వచ్చాయి. నాకు అదే గతి పట్టింది, మీకు అదే గతి పట్టింది. ఆయనే నాకు పతి, వాళ్లలోనే పుట్టాలని మీరు అనుకున్న నన్నే కోరుకుంటున్నారు, ఏమిటో ఇది అని ఆయన ఇష్టాన్ని తీరుస్తాను, మీ కోరిక కూడా తీరుస్తాను అంది. వెంటనే వసువులు, తల్లి, గంగా, ఈ కోరికను కూడా తీర్చు. మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో పడవేయి. దాంతో మేము అతి కొద్ది కాలంలోనే విముక్తులమైపోతాము అన్నారు. తల్లి, మాకు శాపం వచ్చింది నిజమే, మనుషులుగా పుడతాం. ఆయన చిన్న ఆయన చూడకోకుండా వెళ్ళిన దానికి ఇంత శాపం పెట్టేశారు. భూలోకానికి వచ్చి పుట్టమన్నాడు. మనుషులు కడుపులో పుట్టడానికి మాకు ఇష్టం లేక నిన్ను కోరిన దానికి నువ్వు ఒప్పుకున్నావు, అంతా అయింది. తండ్రిని కూడా మేము కోరుకున్నాము. చూడండి, పుట్టకముందే తల్లి ఎవరు, తండ్రి ఎవరు అని కోరుకునేటువంటి జీవులు మనమైతే కర్మజీవులు. వాళ్ళు చూడండి, కర్మను గెలిచినటువంటి వాళ్ళు కూడా కోరుకోవాల్సి వచ్చింది. అంటే మాయ అటువంటిది, మనకేం తెలీదు. మనం కూడా కోరుకో ఉంటాం అప్పుడప్పుడు, ఎట్టట్లో కోరుకుంటాం. ఇప్పుడు ఒక పైన ఉండేటువంటి ఒక గద్దను చూసి ఎప్పుడైనా ఒకపారు మీరు, ఆహా ఎంత బాగా ఎగురుతుంది, నాకు కూడా ఎగరాలా అనిపిస్తుందంటే గద్ద కడుపులో పుడతా ఉన్నావు, అంతే. ఇక చెప్పవలసిన పని లేదు. ఒక గుర్రాన్ని చూసి గుర్రం పరిగెత్తుతూ ఉంటే, ఏం గుర్రమయ్యా ఇది, ఎంతగా పరిగెత్తుతుందయ్యా, అబ్బాబాబా అట్లా పరిగెత్తాల నేను అనుకుంటే గుర్రం కడుపులో పుడతావును, అంతే. ఇంతేనా, ఇంత ఇంత చిన్న చిన్న దానికే. అందుకని ఏ చిన్నదామే అపేక్ష పడకూడదు అనటానికే ఇక్కడ వ్యవహారం. అందుకని అమ్మా తల్లి, గంగమ్మ తల్లి, మేము పుట్టిన వెంటనే గంగలో పడేసాయి మమ్మల్ని. దాంతో మేము అతి కొద్ది కాలంలోనే విముక్తులైపోతాం, లేకపోతే ఇక్కడ ఉండి ఎవడితో అవుతుంది, ఇక్కడ ఈ భూలోకంలో ఉండి ఇదంతా అనుభవించుకొని, అబ్బో మా చేత కాదు, రాజులైపోయి కొట్టుకొని కొట్లాడి రాజ్యాని కోసరం ఈ మాకక్కర్లా, పిల్లలు మేకలు, మా చేత కాదు,
గంగ చెప్తున్నది, మీరు కోరినట్లే చేస్తాను పిల్లలా, మిమ్మల్ని గంగలో పడేస్తాను దేవతల్లారా. అయితే ఆ రాజు పుత్రుల కోసమని నాతో చేసిన సంబంధం వ్యర్థమైపోకూడదు, కనుక ఆయనకు ఒక్క పుత్రుడైనా మిగిలి ఉండాలి అంది. ఎందుకంటే మీరు కంటూనే పారేశామన్నావు, ఒప్పుకుంటాను. అట్లా పారేస్తూ ఉంటే మాకు తగాదా వచ్చేస్తుంది, ఒక పుత్రుడినైనా మిగిలించాలా, కాబట్టి ఒక పుత్రుడు కావాలి మాకు. వసువులు తల్లి, మేమంతా మామా తేజస్సులోని 8వ భాగాన్ని ధారపోస్తాం. ఆ తేజస్సుతో నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు, అతడే ఆ రాజు కోరిక తీరుస్తాడు. 8 మంది కూడా చేరి ఒక్కొక్క అంశాన్ని వాళ్ళంతా దారబోసి ఒక పుత్రుడు పుట్టేటట్టుగా చేస్తామని చెప్పారు. అతడికి మానవలోకంలో సంతానం మాత్రం ఉండదు ఆ పుత్రుడికి, కానీ మహాపరాక్రమవంతుడై ఉంటాడు అని ఇలా వసువులు గంగతో ఒప్పందం చేసుకొని సంతోషంగా వెళ్ళారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ కథ మళ్ళీ మళ్ళీ వినాలి మీరు, ఇది అద్భుతమైనటువంటి కథ. మీరు ఎన్ని మాటలు విన్నా చాలదు. 97వ అధ్యాయం. భూలోకంలో ప్రతీప మహారాజు రాజ్యం ఏలుతూ సకల ప్రాణులకు మేలు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒకనాడు గంగానదీ తీరాన్ని కూర్చొని జపం చేసుకోసాగాడు. అప్పుడు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి జపం చేసుకుంటూ ఉంటే. చూడండి, జపం అంటే సాధన, సాధన అంటే మనం లెక్క పెట్టకూడదు. ఆ సాధన జపానికి కూడా లెక్క పెట్టకూడదు. ఎందుకు లెక్క పెడతామంటే మనస్సు నిలిచేంత, ఎప్పుడు మనస్సు నిలుస్తుందో. ఇది జపానికి లెక్క పెట్టకూడదు, అహర్నిషాదులు వెళ్ళిపోతూ ఉండాలి. గురువు ఇచ్చినటువంటి మంత్రము, ఇక నేను కొన్ని లక్షలు చేశాను, 5 లక్షలు ఎందుకు 5 లక్షలు చేయమని చెప్పడం కారణం ఏంటంటే, 5 లక్షలు చేసే లోపల నువ్వు మౌనాన్ని వహిస్తావు, ఇక నీకు మాల అక్కర్లేదు, ఇక నీకు సంఖ్య అక్కర్లేదు, నీకు కౌంట్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే నీకు అభ్యాసం అయిపోతుంది, ఎక్కడ మాట్లాడుతున్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీకు మంత్రం పోతూనే ఉంటుంది. అది నిలచటానికోసమే గురుగారు చెప్పేది 10 లక్షలు చెయ్యి, 5 లక్షలు చెయ్యి, 1 లక్ష చెయ్యి అని చెప్పడం కారణం అదేనే. అయిన తర్వాత ఇంక అంతే, ఆ గాయత్రి మాత అంత వస్తూనే ఉంటుంది. ఇక కళ్ళు ఆనందంతో ఎక్కడుండే అదే తపస్సు, అదే సాధన. ఇక స్థలాలు చూడవలసిన పని లేదు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. చెప్పాను కదా, నందతి నందతి చిత్త బ్రహ్మజ్ఞానంలో ఉండాల. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగభిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అని మనం ఎన్ని మాటలు అనుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు చాలా జనం అడిగారు భజగోవింద శ్లోకాలు వివరణ చేయమని, సమయం చూసుకొని చెప్పడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో, అత్యంత సులభమైనటువంటి వైరాగ్యం అది. శంకర భగవత్పాదులు మనకు అందించారు. అటువంటి జపం ఎక్కడ మనం చేస్తున్నామో ఇంకా మనకింకా దారి లేదు. ఇంకా మనం ఆ స్థలానికి వెళితే జపం కుదురుతుంది, ఈ స్థలానికి వెళితే అదంతా అబద్ధం. మనస్సు కుదిరితే ఎక్కడైనా చేయవచ్చు. నువ్వు మనస్సు కుదరటానికి చూసుకో, అక్కడికి వెళ్ళి మనస్సు కుదరకపోతే ప్రయోజనం ఏముంది? అందుకని ఉండిన చోటనే సాధించు. ఒక రోజున గంగ శ్రీరూపాన్ని ధరించింది. ఎందుకని ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో ఎన్నో రోజులు అని చెప్పచ్చు, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ప్రతీపుడి కుడి తొడపై కూర్చుంది, శ్రీరూపాన్ని ధరించి వచ్చింది గంగమ్మ తల్లి. ప్రతీపుడు, ఎందుకంటే శాపం కదా గంగమ్మ తల్లికి, లేకపోతే ఆవిడెందుకు వస్తుంది. ప్రతీపుడు, అమ్మా నీ కోరిక ఏమిటి అని అడిగాడు. ఆమె నవ్వుతూ, మహారాజా నీ యందు నాకు అనురాగం కలిగింది, నన్ను స్వీకరించు, నేను నిన్ను కోరుకుంటున్నాను, నన్ను పరిగ్రహించు అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.